हाई फ्रेंड्स वेलकम टू जीएस वेटर व्लॉग्स नेनु मिस सुनील मनम श्रीशैलम पादयात्र चेयडम जरुगुतुंदी अंटे कर्नूल नुंची वेंकटापुरम की बस लो वच्चामु इक्कड वेंकटापुरम नुंची श्रीशैलम की पादयात्र चेयडम जरुगुतुंदी इप्पुडु वच्चेसि मनम वेंकटापुरम लो बयलुदेरडम जरुगुतुंदी పాదయాత్ర చేయాలంటే ముందుగా లైట్ తీసుకోవాలండి అక్కడ స్నాక్స్ కానీ తీసుకోవచ్చు బెటర్ అండి నేను వచ్చేసి లైట్ వచ్చేసి 120 రూపాయస్ కి తీసుకోవడం జరిగింది అక్కడ మనకి అక్కడ కనబడుతుంది కదండి అది శివాలయం అండి ఈ యొక్క శివాలయానికి ఎదురుగా అంటే ఇక్కడ ఈ యొక్క వీధిలోనే మనం వెళ్ళాలండి ఇట్ సైడ్ వెళ్ళొచ్చండి ఇట్ సైడ్ నుంచి शिवालय आपोजिट मैं इप्ड वेंकटापुर शिवालय में उन्म इट सैड वेल श्रीशैलम पादयात्र अब बैक साइड कदमी अच्छी इकड़को प्रस्ताक वेंकटापुर बैलदेरा वेंकटापुर दिग्न तरह इट सैड ना वस्ते इक मन की गुड़ उ यह गुड़ काड़ा गुड़ी सिग्नल अंडी इकड़ अक्कड़ स्वामी पोतुन्नाडु कदा इट साइड राइट साइड तिरिगी वेल्लाली इदोक अंटे इक्कड़ कन्फ्यूज अय्ये चांस उंदी अंटे दारी इट साइड इट्लाने स्ट्रेट वेल्लाली मनमु वेंकटापुरंलो बयलुदेरिन तर्वात मनकि ओक गुड़ी वस्तुंदंडि ई ओक गुड़िकि अक्कड़ वेल्तुन्नारु कदा इट साइड वेल्लाली मन इपड़े गुड़ स्टार्ट गुड़ी दार श्रीशैला वेला इकडन आर किमीटर् आंजनेवामी गुड़ वस्तु नैक्स्ट स्टेज अने अड़क वेलाने मिनीम वन अवर पड़ती इपू 3:30 अ ఇప్పుడు ఆంజనేయ అక్కడ ఒక గుడి ఉందని చెప్పాను కదండి వెంకటాపురంలో ఆ గుడి నుంచి ముందరికి వచ్చాము ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి గుడి వచ్చేసి 6 కిలోమీటర్లు ఉంది ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా మనం దాదాపు ఒక 45 మినిట్స్ పడుతుంది ఈ రోజు నాతో పాటు భాస్కర్ మామ వచ్చాడు అప్పుడు చూశాం కదా కొలంభారతికి సంగమేశ్వరానికి ఆ ఈ వీడియోలో ఉంటాడు మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసి మనం శ్రీశైలం వెళ్తున్నాము దారి అయితే క్లీన్ గానే చేశారు మొత్తము నీటిగా ఉందండి ఇలా ఉన్నా పర్లేదు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు మామూలుగా అంటే వెంకటాపురంలో ప్రతి ఇయర్ భోజనాలు పెట్టేవారు అంటే వాళ్ళు అక్కడ మహోత్సవాలు స్టార్ట్ అయినప్పుడు పెడతారంట కానీ ఇప్పుడైతే ఇంకా ఏం స్టార్ట్ కాలేదు మండే నుంచి స్టార్ట్ కావచ్చు మేబీ ఈ రోజు వచ్చేసి సాటర్డే కానీ చాలా ఇబ్బంది ఇక్కడ భోజనాలు సరిగ్గా లేక ఇబ్బంది ఉంది మనమైతే దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చామండి అడవిలో అడవిలో మనకి దారి గుర్తు ఏమిటంటే ఇక్కడ మనకి చెట్టుకి ఇట్లా బోర్డ్స్ ఉంటాయండి కింది మీదకి ప్రతి ఒక్క చెట్టుకి మాక్సిమం పెట్టింటారు వాళ్ళు ఇప్పుడు చాలా ఎండ అయితే ఎండగా ఉంది టైం వచ్చేసి 4:40 అయ్యింది 1 అవర్ పట్టిందండి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలోనే ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గుడిని చూపిస్తాను ఆంజనేయ స్వామి గుడిని చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ స్వాములు వాళ్ళు ఇల్లు వస్తుంటారు చాలా మంది అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామి గోసాయి కట్ట ఆంజనేయ స్వామి దగ్గర వచ్చే ముందర ఇక్కడ భోజనాలు పెట్టడానికి అన్నదానము రెడీ చేశారండి అంటే ఇంకా స్టార్ట్ కాలేదు మేబీ మండే నుంచి స్టార్ట్ కావచ్చు భోజనాలు వచ్చేసి ఇప్పుడు మనం ఎదురుగా అక్కడ పిల్లలు కనబడుతున్నారు కదండి ఇక్కడ మనుషులు అక్కడే గోసాయి కట్ట ఆంజనేయ స్వామి నేను అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను మొత్తానికైతే అండి 6 కిలోమీటర్లు వచ్చేసి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాము 6 కిలోమీటర్లు వచ్చేసి గంట 15 నిమిషాలు పట్టింది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని అయితే ఒకసారి చూద్దాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా
ఈ గుడి అండి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ గజస్వామం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మొత్తానికైతే 6 కిలోమీటర్ల ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము గంట 20 నిమిషాలు పట్టిందండి ఇక్కడ నుంచి నెక్స్ట్ దర్గా దగ్గరికి వెళ్దాము అక్కడికి వెళ్దాం టైం వచ్చేసి 5:52 అయ్యిందండి ఇప్పుడు మనం వచ్చేసి బైలుటి దర్గా అంటారు కదా ఇక్కడే ఉందండి ఇక్కడే ఉన్నామండి బైలుటి దర్గా దగ్గర ఇప్పుడు టైం అయితే 5:25 అయ్యింది అంటే దాదాపు ఒక మేమైతే చాలా స్లోగా నడుస్తున్నాము ఎందుకంటే అక్కడ పోయి చేసేది ఏమైనా ఏం లేదు ముందర త్వరగా పోయి చూడండి ఒకసారి ఇదేండి బైలుటి దర్గా మనకి బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా అదే బైలుటి దర్గా ఇక్కడ నుంచి ఇక్కడ ముందర కొద్ది ముందర మొత్తం చెంచువాల్ అంటే చెంచు ఏరియా ఉందండి అక్కడ నేను మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ అండి దర్గా వచ్చేసి అండి బైలుటి దర్గా వచ్చేసి సార్ మీరు చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి ఇటు సైడ్ మనము ముందరకు వెళ్తే ఇక్కడ మొత్తం చెంచు ఏరియా ఉంటుంది బైలుటి దర్గాకి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది నేను మీకు ఆ ఏరియా చూపిస్తాను వాళ్ళు ఇక్కడ బొంగులు అవి తయారు చేస్తుంటారు ఇదే అండి ఇక్కడ చెంచు ఏరియా అండి ఇక్కడ ఇక్కడ వాళ్ళ చెంచు కాలనీ అనేది ఉందండి ఇక్కడ బయలుటి దర్గాకి కొద్దిగా ముందర వస్తే ఉంటుంది ఇక్కడే అండి ఇప్పుడు జనాలు అయితే చాలా తక్కువగా వెళ్తున్నారు మేమైతే చాలా నిదానంగా వెళ్తున్నాం ఎందుకంటే నైట్ 12 అయినా సరే నడుచుకుంటూ వెళ్తాము ఇబ్బంది ఏం లేదు మాకు మనకేం పనులు ఏం లేవు కదా అక్కడ పోయి రెస్ట్ తీసుకునేది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి ఈ యొక్క కాలనీ మనం చూసినట్టయితే కట్టి ఇవ్వడం జరుగుతుంది కన్స్ట్రక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి ఇప్పుడు కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత మనకు చెక్కింగ్ ఉంటుంది వీళ్ళ కోసము ఈ కాలనీలో స్కూల్ కొని చాలా అద్భుతంగా కట్టడం జరిగిందండి ఒకసారి చూడండి నేను మీకు చూపిస్తాను మనం ఇప్పుడు కొద్దిగా ముందరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ అవి ప్రస్తుతానికి టైం వచ్చేసి 5:50 అయింది అంటే ఇప్పుడు బయలుటి దర్గా దాటేసి ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చాము ఇక్కడ అడవి చూడండి మొత్తము చాలా అంటే ఇంకా ఇప్పుడు స్టార్టింగే భయంకరంగా అంటూ ఏం లేదు చూడండి ఇక్కడైతే బొంగులు అవి చాలా ఇప్పుడు ఇక్కడ టేక్ చెట్లు మనం ఇక్కడ చూసినట్టయితే ఇట్లా ఉంది ఇక్కడ సాములు ఈసారి రోడ్ అయితే చాలా దారి అయితే చాలా బాగుందండి ఈసారి ఇప్పుడు ఇక్కడ చూడండి అడవి మొత్తం ఎలా ఉందో మొత్తం డీప్ ఫారెస్ట్ అండి ఇది ఎంటర్ అయింది అంటే నాగలూటికి ఇంకా దగ్గరలో ఉంటాం బహుశా నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది నాగలూటిలో వచ్చేసి వీరభద్ర స్వామి ఉంటాడండి అక్కడ స్వామివారిని దర్శించుకుందాం బావుల ఉన్నావా నగయ్య బల నాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటి చూడదగ్గ విషయం ఏంటంటే మేము పోతుంటే ఒక అన్న పరిచయం అయినాడు అన్న అయితే భయంకరంగా పాటలు పాడుతున్నాడు మేమైతే స్టార్టింగ్ వెంకటాపురం నుంచి ఇప్పుడు వరకు నాగలూటి వరకు అన్నతోనే వస్తున్నాము ఎంజాయ్ అంటే ఎంజాయ్ అసలు మాట్లాడుకుంటూ తొలకపోతున్నాడు ఫ్రెండ్లీగా మమ్మల్ని నేను మీకు చూపిస్తాను ఒక పాట పాడతాడా అన్న ఎంజాయ్ చేయండి పాదాలు గడుగమ్మా భ్రమరాంబ నీ చందేరి త్రిభువన పాలక మహాదేవ శంభు మము బ్రోవయ్య ఓ ఈశ్వర మము బ్రోవయ్య ఓ శంకర శంభో ఈశ్వర శంభో శంకర అరుణాచల శివ
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఈ కాలువ చూస్తున్నాం కదా, ఈ యొక్క కాలువ వచ్చిందంటే నాగలూటి వచ్చినట్టే అంట అండి. ఎందుకంటే ఇక్కడే దగ్గట్లోనే గుడి ఉందంట. ఈ కాలువ అంటే గుర్తు అనేది మనకి ఈ యొక్క కాలువనే అండి. ఇక్కడ ఈ వాటర్ వచ్చినాయంటే మనము నాగలూటికి దగ్గరలో ఉన్నట్టే. కానీ మేమైతే ఇప్పుడు ఆ కాలువ ఉంది కదండి, ఆ కాలువ దాటిన తర్వాతనే ఇక్కడ నాగలూటి వస్తుంది. చాలా కాళ్ళు అయితే వస్తున్నాయి, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అంటే లాస్ట్ టైం కరోనా, అందువల్ల ఓన్లీ బస్సులోనే వెళ్ళాము. ఇప్పుడు చూడండి మేము ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాం, అసలు చాలా ఇబ్బందిగా ఉందండి. అంటే ఇంకా చాలామంది అయితే రావడం లేదు, అంటే భక్తులు తక్కువ, స్టార్ట్ కాలేదు ఇంకా. మేము ముందరనే వస్తున్నాము, అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడానికి ఇక్కడికి ముందర రావడం జరిగింది. మనం ఇక్కడ నాగలూటి దగ్గర వస్తేనే ఇక్కడ ఇట్లా ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం నాగలూటి దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది నాగలూటికి దగ్గరలో. ఇక్కడ ఏం పెద్దగా అంటే రష్ అయితే ఏం లేదు, మామూలుగా ఉన్నారు, వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. మామూలు శివరాత్రి అప్పుడైతే అసలు నడచడానికి స్పేస్ ఉండదు, అంతలానే నడుస్తుంటారు. ఇక్కడ వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ అండి, మనం అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్. ఈ యొక్క ప్లేస్నే నాగలూటి అంటారు. ఇప్పుడు మనం ఒక కొండ ఎక్కాలా, చాలా భయంకరంగా ఉంటుంది. ఇది వచ్చేసి వీరభద్రస్వామి అండి నాగలూటిలో. వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. చాలా టైం అయితే పట్టింది, అంటే మేము నిదానంగా వస్తున్నాము. వీరభద్రస్వామి టెంపుల్ అండి ఇది. గుడిలో వచ్చేసి గుడి అండి ఇక్కడ, ఇక్కడ వీరభద్రస్వామి గుడి. చూడండి ఒకసారి వీరభద్రస్వామి. చాలా పురాతనమైన గుడి. కట్టడం వచ్చేసి క్రీస్తు కటాంబం. ఇవి వచ్చేసి చాలా ఓల్డ్ ఉందండి ఇక్కడ చూస్తే. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ గుడి వచ్చేసి నాగలూటి గుడి అండి. ఇక్కడ వీరభద్రస్వామిది. ఇది వచ్చేసి చాలా కాలం నాటి గుడి. మనం నాగలూటిలో ఇక్కడ చాలా మంది స్వాములు వచ్చేసి ఇక్కడే స్నానం చేస్తారు. చేసి ఇక్కడ నుంచి వాళ్ళు పూజ కార్యక్రమం, ఈవినింగ్ పూజని పూర్తి చేసుకొని వెళ్తారండి. నేను ఆ యొక్క బావిని కూడా మీకు చూపిస్తాను, స్వామివారు స్నానం చేసే బావిని. టైం వచ్చేసి 6:45 అయిందండి. మేము వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నాగలూటిలో ఉన్నాము. ఈ యొక్క వాటర్లోనే స్వామివారు స్నానం చేస్తారు. అప్పటి కాలంలో వీళ్ళు కొలను తీసిపెట్టినారు ఈ యొక్క వాటర్లోనే అండి స్వామివారు స్నానం చేసేది. మనం వచ్చేసి ఇప్పుడు ఇట్లా పైకి ఎక్కాలి. ఇట్లా ఈ కొండనే అండి చాలా కష్టం అసలు, కానీ ట్రై చేస్తాం బాగా ఎక్కాల్సిందే కన్ఫర్మ్. ఇందులో ఉండే వాటర్ వచ్చేసి తాగడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ వచ్చేసి ప్రతి ఇయర్ వచ్చేసి ఇక్కడ భోజనాలు పెడతారండి. ఇంకోటి ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే ఇక్కడ ఈ బావి అనేది ఉంది కదండి, ఇవి ఎప్పటికీ ఎండిపోదు. ఇక్కడ వాటర్ ఇక్కడ ఏమన్నా దొరకాలన్నా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు చాలామంది. ఈ యొక్క నదిలోనే వాటర్ తాగుతారండి నాగలూటిలో. ఈ యొక్క వాటర్ తర్వాత ఇంకా పెచ్చరు వరకు వాటర్ అనేది దొరకవు. చాలా జాగ్రత్తగా ఇక్కడ అన్ని నింపుకొని వెళ్ళడం బెటరు. మేము వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎక్కాలి పైకి, కొండ ఎక్కుతున్నాము. టైం వచ్చేసి కరెక్ట్ 7 అయిందండి. ఇక్కడ వచ్చేసి ఒక 10 నిమిషాలు కూర్చున్నాము, ఎందుకంటే రెస్ట్ తీసుకున్నాము. కంటిన్యూగా దాదాపు ఒక 16 కిలోమీటర్స్ నచ్చాము. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. ఇక్కడ దేవత ఉంటుందని మొక్కేసి ఎక్కాలి. ఇక్కడ ఈ యొక్క కొండనే అండి చాలా ఎత్తు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎవరైనా కానీ ఇక్కడ రిస్క్ పడతారు. ఇక్కడ ఇక్కడ ఈ కొండ ఎక్కితే చాలు, మళ్ళీ సాపిగా ఉంటుంది రస్తా అనేది. చాలా జాగ్రత్తగా ఎక్కాలి.
ఇదే అండి నాగలోటి కొండ వచ్చేసి మీరు ఇట్లా చూసినట్లయితే అక్కడ దాకా ఉంది చూడండి పైన చాలా జాగృతగా వెళ్ళాలి ఇక్కడే చాలా రిస్క్ ఈ కొండ భీమకొలను భీమకొలను వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఇక్కడ చాలా ఆయాసం వస్తుంది నిదానంగా ఎక్కాలి జార్తైకుని జార్తే నెత్తి వాలిపోతుంది ఒకటేసారి జాగ్రత్తగా ఉండాలి ఈ టార్చ్ లైట్ అనేది కంపల్సరీగా మర్చిపోదండి టార్చ్ లైట్ ఉండడం వల్ల ఒక మనిషి మనకు తోడున్నట్టు ఇప్పుడు వచ్చేసి టైము 7:10 అయిందండి నైట్ అయితే పరిస్థితి ఇలా ఉంది ఒకసారి చూడండి ఇట్లా పైకి లైట్ వేసుకొని ఎవరు లైట్ వాళ్ళే అంటే ఎవరు లైట్ వాళ్ళు వేసుకొని రావాలి వేరే వాళ్ళ లాంటి మీద ఉపయోగపడితే కష్టమే ఇంకా నైట్ వ్యూ అయితే ఇలా ఉంది కొండ ఎక్కుతుంటే నాగలూటి వీరభద్రేశ్వర స్వామి ఆలయం దాటి ముందరకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మబ్బు ఉంది మొత్తం ప్రస్తుతానికైతే బయలుటి కొండ ఎక్కుతున్నా బయలుటి ప్రస్తుతానికైతే నాగలూటి కొండ ఎక్కుతున్నాము అవతారం అయితే ఇలా అయిపోయింది చాలా ఎత్తున ఉంది ఈడొక్కటి జాగ్రత్తగా ఎక్కాలి మళ్ళీ కొద్దిగా ముందరకు వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఏం లేదు మామూలుగా ఉంటుంది వచ్చేసి 8:20 అయిందండి మేము పెచ్చరు వెళ్ళే దారి మధ్యలో ఒక ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాం 30 రూపీస్ అంట కూల్ లేదు రేపు నుంచి స్టార్ట్ అవుతాయంట అంగళ్ళు భాస్కర్ మామ వచ్చేసి చుట్టాలు తీసుకొచ్చాడు నేను తింటున్నాం ప్రస్తుతానికి అయితే ఒకవేళ పెచ్చరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా టిఫిన్ ఉంటే అక్కడ చేసి ఇంకా అక్కడితో ఈరోజు వీడియో ఎండ్ అనేది చేస్తాను తినండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రాత్రి ఇక్కడే వండుకున్నాము ఇక్కడ చలి మంట పెట్టుకోవడం జరిగింది దానికైతే రాత్రి అంటే రాత్రి ఇక్కడ పండుకున్నాము ఇప్పుడు టైం వచ్చేసి 5 దాటింది ఒకసారి మా నోట్లో చూడండి పొగ ఎట్లా వస్తుందో అసలు చాలా చలి ఉంది మేబీ నాకు తెలిసి 8 డిగ్రీస్ అలా ఉండొచ్చు కానీ ఇక్కడ అసలు నిద్ర పోయినాం కానీ నిద్రనే రాలేదు ఇప్పుడిప్పుడే ఇక్కడ చలిమంట దగ్గరకు వచ్చాము చలిమంట పెట్టుకోవడానికి అసలు దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోయింది మాకైతే ఊటీ వచ్చినట్టే ఉంది సిచ్యువేషన్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది ఒకసారి నా నోట్ల నుంచి పొగ చూడండి అంటే చలి ఎంత హెవీగా ఉందో మీకు అర్థమైపోతుంది ఒక్కసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంటే ఎంత చలిగా ఉందో అసలు చాలా భయంకరంగా ఉంది నాకు తెలిసి 8 డిగ్రీస్ అలా ఉండొచ్చు ఒకసారి నా నోట్ల నుంచి సిగరెట్ ఎట్లా తాగుతారో అట్లా వస్తుంది పొగ చూడండి అలా పొగ చాలా భయంకరంగా వస్తుంది అన్న వచ్చేసి చలి తక్కువలేక పక్కనే మంట వేసుకొని పండుకున్నాడు మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ మంట పెట్టుకున్నాము ఒకసారి నా మా యొక్క నోట్లో చూడండి అంటే ఎలా వస్తుందో పొగ అంటే అంత చలి ఉంది ఇక్కడ చాలా జాగ్రత్త సేఫ్టీ మాత్రం బాగా తెచ్చుకోండి మేము స్టార్టింగ్లో వచ్చినాం కాబట్టి నైట్ కూడా ఏం తినలేదు అట్లనే పండుకున్నాము చలి తట్టుకోలేక ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ